నమస్తే, వెల్కమ్ టు అలో టీవీ. ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమాలకి అన్ని వర్గాల ఆడియన్స్ సులువుగా కనెక్ట్ అవుతారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించడంలో నెంబర్ వన్ హీరోగా విక్టరీ వెంకటేష్ పేరు సంపాదించాడు. విక్టరీ వెంకటేష్కు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పటికే F2 పేరుతో వచ్చిన సినిమాలో వెంకటేష్ పండించిన కామెడీని ఇప్పటికీ మర్చిపోలేదు. ఇక వరుణ్ తేజ్తో కలిసి ఆయన నవ్వులు పూయించిన విధానాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక F2లో నటించిన నటీనటులతో పాటు సునీల్, సోనాల్ చౌహాన్ వంటి వారిని తీసుకుని వచ్చి డైరెక్టర్ అనిల్ రావిపుడి F3 అంటూ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకు అలరించింది అనేది రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, భార్యల వల్ల ఫ్రస్ట్రేషన్ కి గురయ్యే భర్తల కథతో F2 తెరకెక్కించిన అనిల్ రావిపుడి దీనికి డబ్బుని ప్రధానంగా తీసుకున్నాడు. తమ కలలని సాకారం చేసుకోవడానికి డబ్బు సంపాదించాలని అనుకోవడం, అందుకోసం రకరకాల దారులు తొక్కడం మనిషి బలహీనత. ఆశ ఉంటే తప్పులేదు, కానీ దురాశ ఉంటే ఇబ్బందులు తప్పవు. ఇదే ఈ చిత్ర ప్రధాన కథ. డబ్బు సంపాదించాలని అనుకునే దురాశ వెంకీ వరుణ్లని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది, వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు అనేది, వాళ్ళ భార్యల డబ్బు పిచ్చి వీరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులను కల్పించింది, చివరికి వారు డబ్బు సంపాదించారా లేక వారి భార్యలే మారిపోయారా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమా కామెడీ పరంగా ఫుల్ మార్కులు సంపాదించుకుందనే చెప్పవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో సరిపోతుంది. సెకండ్ హాఫ్లో కొంత కథ చెప్పడానికి ప్రయత్నించినా కూడా ఇక అది పెద్దగా వర్కౌట్ కాలేదు. విజయనగరంలో కథ ప్రారంభమైనప్పటి నుంచి కూడా నవ్వులతోనే మొదలవుతోంది. డబ్బు కోసం ఏదైనా చేసే వెంకీ బాగా డబ్బు సంపాదించాలని, గొప్పవాడు కావాలని కలలు కంటూ ఉండే వరుణ్లని బస్సు చేసుకొని కామెడీ పండించే ప్రయత్నం చేయడం బాగుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయలేక వెంకీ ఫ్రస్ట్రేషన్కు గురయ్యే సీన్లు కూడా నవ్వును పుట్టిస్తాయి. ఇక వరుణ్, సునీల్ మధ్య కూడా కొన్ని కామెడీ సీక్వెన్స్లు నవ్వును పుట్టిస్తాయి. ఇక వరుణ్కు నత్తి, వెంకీకి రేచీకటి ఉండడం కూడా కామెడీ పండించడానికి స్కోప్నిచ్చింది. ఇక ఈ సినిమాకు వెంకటేష్ హైలైట్. తనే ఈ సినిమాను భుజాల మీద మోశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే ఆయన కామెడీ టైమింగ్ అదుర్సని చెప్పాలి. ఇక సునీల్ కూడా మళ్ళీ తను గొప్ప కమెడియన్ అని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. ఇక వరుణ్, వెంకీ ఇద్దరు మంగ గ్యాంగ్తో తలపడే సీన్ కూడా అలరిస్తాయి. ఆలీ కామెడీ ట్రాక్ బాగానే పండింది. అయితే ఈ సినిమాలో ప్రత్యేకంగా ఒక స్టోరీ అంటూ లేకపోవడం కొంత మైనస్. కానీ ఈ సినిమా మొత్తం ఫుల్ టు ఎంటర్టైన్మెంట్గా అందించడంలో ఆ లోపాటు పెద్దగా కనిపించలేదు. ఇక ఐటెం సాంగ్లో పూజా హెగ్డే మెరిసిపోయింది. ఒక మంచి మెసేజ్తో ఈ సినిమా ముగియడం కూడా బాగుంది. హార్డ్ వర్క్, డబ్బు గురించి ఒక మెసేజ్ ఇవ్వడం బాగుంది. అయితే లాజిక్ల గురించి వెతకండి, వెళ్తే కామెడీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే, వెంకీ కామెడీ టైమింగ్తో చెడు కూడా ఆడేసుకున్నాడు. కామెడీ సన్నివేశాల్లో ఆయన హావభావాలకు నవ్వులు కురవడం ఖాయం. ఇక అలాగే రేచీకటి సీన్స్లో ఆకట్టుకునేలాగా పర్ఫామ్ చేశాడు. ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడికి వెంకీ నటన గుర్తుండిపోతుంది. వరుణ్ తేజ్ కూడా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో వరుణ్కి చాలా సీన్లు వెంకీ కాంబినేషన్లో ఉండడంతో కామెడీ బాగా పండింది. ఇక తమన్నా, మెహ్రీన్లకు మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్రలు మరోసారి దక్కాయి. హారిక, హనీ పాత్రల్లో ఇమిడిపోయారు. మెహ్రీన్ కొన్ని సీన్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే సునీల్ కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్, ఆలీ తమకు అలవాటైన పాత్రల్లో అల్లుకుపోయారు. సోనాలి చౌహాన్ ఉన్నంతలో మెప్పిస్తుంది. మురళీ శర్మ, సంగీత, తులసి చక్కగా నటించారు. ప్రగతి కూడా మంచి పాత్ర దక్కగా ఆమె దానికి పూర్తి న్యాయం చేసింది. ఇక పూజ సాంగ్ కూడా బాగుంది. ఇక వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగుంది. ఝాన్సీ, అన్నపూర్ణ కూడా ఓకే అనిపిస్తారు. మిగతా వారు పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక దర్శకుడు, సాంకేతిక విషయాలకి వస్తే, దర్శకుడు అనిల్ రావిపుడి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్ని F3 చిత్రం ద్వారా అందించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఫన్తో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా పక్కా స్క్రీన్ ప్లేతో కథను నడిపించి చిన్న ట్విస్ట్తో సెకండ్ హాఫ్పై ఆసక్తి కలిగేలాగా చేశారు. ఇంతకు ముందు చూసిన కథనే తనదైన శైలిలో డీల్ చేసి ఫన్ని జోడించారు. ఇక కథ క్లైమాక్స్ ఏంటో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోయినా కూడా చిన్న చిన్న ట్విస్ట్లతో ఆసక్తిగా మలిచారు. ఇక కథ స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా ఆయనే రాసుకోవడంతో కథ ఎక్కడా కూడా ట్రాక్ తప్పకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. అయితే సెకండ్ హాఫ్లో సాగతీతగా అనిపించినప్పటికీ కూడా ఓకే అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక దిల్ రాజు నిర్మాణ విలువలు కూడా మెప్పిస్తాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ కొన్ని సీన్లు మినహాయిస్తే ఓవరాల్గా సినిమా ఓకే అనిపిస్తుంది.